న్ని సృష్టించుకోవాల్సి ఉంటుంది, అంటే ఆలోచన చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇదే వస్తువునే వేరే విధంగా కూడా ఎలా ఉపయోగించుకోవచ్చో ఆ రకపు ప్రత్యామ్నాయాన్ని కూడా సిద్ధం చేసుకోవచ్చు. అలా చేసుకుంటే సులభంగా కొత్త వస్తువును మార్కెట్ లోనికి తీసుకొని రావచ్చు. ఇక మరొక అంశం కంబైన్, కాంబినేషన్, కలయిక. సి ఈ అక్షరాన్ని మొదటి అక్షరంగా సూచిస్తూ దీంట్లో కలయిక, ఏ ఏ అంశాలను, ఏ ఏ కొత్త అంశాలను కలయిక చేయడం ద్వారా లేదా అప్పటికే ఉన్న ఏ అంశాన్ని కలపడం ద్వారా ఈ కొత్త వస్తువు తయారైందో దానిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇట్లా చేయడం ద్వారా, ఇటువంటి విధానాన్ని పాటించడం ద్వారా కూడా మనం మరొక కొత్త వస్తువును మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఆస్కారం ఉంది. మనం గమనిస్తే టూత్ పేస్ట్ కంపెనీలు అనునిత్యం ఈ రకపు విధానాన్ని పాటిస్తుంటాయి. కంబైన్ అంటే ఇందులో ఉప్పు ఉంది. మీరు అడ్వర్టైజ్మెంట్ లో చూస్తుంటారు ఈ విషయాన్ని, మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడగడం, మీ టూత్ పేస్ట్ లో బొగ్గు ఉందా అని అడగడం. అంటే చార్కోల్ అంటే బొగ్గు, అంటే బొగ్గు పళ్ళను తోమడంలో, పళ్ళలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో ఉప్పు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. కనుక వారి సాధారణ టూత్ పేస్ట్ను మొదట విడుదల చేసి కొద్ది కాలం తర్వాత ఆ పేస్ట్ వినియోగదారుడికి బోర్ కొట్టకుండా, అంటే ఇది వద్దు ఇంకో కొత్త ప్రోడక్ట్ ఏదైనా కొనుక్కుందాం అనే ఆలోచన రానియకుండా అందులో తిరిగి మార్పులు చేస్తారు. టూత్ పేస్ట్ విత్ చార్కోల్, టూత్ పేస్ట్ విత్ సాల్ట్, ఈ రకంగా మార్పులు, అంటే వేరే వేరే ఆ ఉత్పత్తిలోకి చేర్చాల్సిన ముడి పదార్థాలలో కానీ, డిజైన్లో కానీ, లేదా ప్యాకింగ్లో కానీ మరొక కలయికను చేరుస్తూ దాన్ని మార్పు చేయడం ద్వారా కొత్త ఆలోచనను మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. కనుక ఈ కలయిక అందుకు ఉపయోగపడుతుంది. నానా తలుపు దీపం, ఎవరు వచ్చినారు చూడు. ఇక అనుగుణంగా మార్పులు చేయడం, అనుగుణంగా సవరించడం, అడాప్ట్ అంటాం. ఏ అనే అక్షరంతో ఇది మనం చూడవచ్చు. అనుగుణంగా మార్పులు చేయడం అంటే వినియోగదారుడికి ఆలోచనలకు కానీ, అభిప్రాయాలకు కానీ, ఉపయోగాలకు కానీ, అవసరాలకు కానీ, స్తోమతకు కానీ అనుగుణంగా వస్తువును మార్పుడు చేయడాన్ని మనం ఈ అనుగుణంగా సవరించడం లేదా మార్పు చేయడం అంటాం, అడాప్ట్ అని పిలుస్తాం. ఈ అడాప్ట్ చేసేటప్పుడు మనం దీనికి ఒక సాధారణ ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒకప్పుడు నూనె డబ్బాలలో వచ్చేది, అంటే ఇనుప డబ్బాలు, రేకు డబ్బాలలో వచ్చేది 10 లీటర్ల డబ్బాలు. అవే ఆ డబ్బాను తీసుకెళ్లడం కానీ, దాంట్లో నుంచి నూనెను తోడుకోవడం కానీ, ఆ తోడుకున్న నూనె తోడుకునే సమయంలో చల్లిపోవడం, అంటే తొలకిపోవడం, అలా ఉలకడం వల్ల నూనె కొంత వృధా అవ్వడం, ఇటువంటివి జరిగేది. కానీ ఆధునిక కాలంలో అదే నూనె ప్యాకింగ్ విధానాన్ని మనం గమనిస్తే, ఇక్కడ వినియోగదారుడికి అనుకూలంగా చేతితో పట్టుకునేందుకు వీలుగా ఉన్న హ్యాండిల్, ప్లాస్టిక్ డబ్బా, చిన్న దాని యొక్క బయటికి నూనె వచ్చే ప్రవేశ మార్గం చిన్నగా ఉండడం, దీని ద్వారా నూనెను సులభంగా ఉంచుకునేందుకు వీలు, దాన్ని సులభంగా తీసుకెళ్లేందుకు ఎక్కడికైనా సరే వీలుగా ఉండేటట్లు చేతికి సాధనాలుగా, చేతికి అనుకూలంగా అది ఉంచడం ఒక అడాప్టబిలిటీగా మనం చెప్పొచ్చు. అంటే ఒక అనుకూలంగా మార్పు చేసే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంతేకాకుండా మనం ఇంకా చాలా విషయాల్లో ఈ అడాప్టబిలిటీని చూడవచ్చు. ఈ అడాప్ట్ అంటే ఆ అనుగుణంగా మార్పు చేయడం. ఇంతకు ముందు 10 లీటర్లలో కొంటున్న ప్రోడక్ట్ ఇప్పుడు లీటర్కు లేదా అర లీటర్కు, 0.5 లీటర్కి మార్చడం ద్వారా, ఆ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారునికి సులభంగా, స్తోమత తక్కువ ఉన్న, ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్న వినియోగదారుడికి అందజేసే విధానం
వీలవుతుంది మనం చూడవచ్చు. ఇటువంటి మార్పుల్లో మనం చూసినట్లయితే శాషేలు చిన్న 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 పాకెట్లలో నూనెను, షాంపూలను, తర్వాత ఏదైనా మెడిసిన్ను లేదా మరే కొన్ని సుగంధ ద్రవ్యాలను మనం గమనించవచ్చు. ఇవి ఏంటివి అనుకున్న ప్రోడక్ట్ను వినియోగదారుడికి చేరేసేటప్పుడు ఆర్థిక స్తోమత లేని వినియోగదారుడికి కానీ, లేదా ఒకసారి అది వినియోగానికి ఉంటే చాలు తదుపరి వినియోగానికి అవసరం లేదనుకున్నప్పుడు పెద్ద పరిమాణంలో కొనడానికి ఇష్టపడని వినియోగదారునికి కానీ చేరే విధంగా ప్రోడక్ట్లో మార్పు చేయడం, దాని క్వాంటిటీని తగ్గించడం, తదుపరి ధరను తగ్గించడం, ఇటువంటివన్నీ అడాప్ట్స్ కిందికి వస్తాయి. అంటే అనుకూలంగా మార్పులు చేయడం అన్నమాట. ఇక మరొకటి మాడిఫై, సవరణ చేయడం. ఒక కొత్త ప్రోడక్ట్ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు విడుదల చేసిన ప్రోడక్ట్లో ఏదైనా లోపమున్నా లేదా వినియోగదారునికి ఆ విధానం నచ్చకపోయినా లేదా దానికంటే కూడా అనుకూలంగా ఉన్న ప్రోడక్టులు, ఉత్పత్తులు వేరేవి మార్కెట్లో ఉన్నా దానిని దాటడం కష్టమవుతుంది. కనుక ఖచ్చితంగా ప్రస్తుతం విడుదల చేసిన ఉత్పత్తిలో కానీ, సేవలో అందజేస్తున్న సేవలో కానీ తగినన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అంటే అనుకూలంగా మార్పు చేయడం అనేది అడాప్ట్ కిందకి వస్తే, సవరణ చేయడం అంటే ఆ నచ్చని ప్రోడక్ట్ను మార్పు చేయడం కానీ, వినియోగదారునికి నచ్చని ప్రోడక్ట్ను మార్పు చేయడం కానీ, లేదా చేసిన విధానంలో ఏదైనా ఒక లోపం ఉండి అది వినియోగదారునికి తగినంత అందుబాటులో లేకపోవడం కానీ, ఉపయోగార్థం లేకపోవడం కానీ జరిగినప్పుడు దానిని సవరణ చేయడమే ఈ మాడిఫైగా చెప్తాం. ఉన్నదానిని మార్పు చేసేసేయడం. అలా మార్పు చేయడం ద్వారా మాత్రమే అది వినియోగదారుని మార్కెట్లోకి వెళుతుంది అనుకున్నప్పుడు అటువంటి మార్పు తప్పనిసరి కనుక దీనిని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక పుట్ టు అనదర్ యూస్, పి, వేరొక ఉపయోగానికి ఉపయోగించడం. అంటే ఒక వస్తువు ఒక విధానంగా కాకుండా, ఒకలాగా కాకుండా పలు విధాలుగా ఉపయోగపడేలా చూస్తే కూడా దాని నుండి ప్రయోజనం ఉంటుంది. కనుక వేరొక రకంగా ఉపయోగించడం అనేది కూడా వస్తువుకు ఆ విధానాన్ని అలా అలవర్చడం, అలా తయారు చేయడం అవసరమవుతుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉపయోగించడము అంటే, మనం దీనికి నేను ఒక సాధారణ ఉదాహరణ చెప్తాను. బ్రష్, రోజు పళ్ళు తోమే బ్రష్లో వెనుక వైపు కొంత ఎత్తుగా ఉండే గుడపలు, అంటే ప్లాస్టిక్ని కొంచెం చుక్కలు చుక్కలుగా పెంచి ఉంటారు వెనుక భాగం. అంటే మనం ఏ భాగాన్ని అయితే నోట్లో ఉంచి పళ్ళు తోమడానికి ఉపయోగిస్తామో ఆ భాగాల్లో వెనుక వైపు కొంత బుడిపెలు బుడిపెలుగా ప్లాస్టిక్ని కొద్దిగా పెంచి ఇవ్వడం ద్వారా దానిని అటువైపుకు తిప్పి, వెనుకకు తిప్పి నాలుకను శుభ్రం చేసుకునే సాధనంగా వాడడం, అది మరొక ఉపయోగం. అంటే బ్రష్ను పళ్ళు తోముకోవడానికే కాకుండా టంగ్ క్లీనర్కి బదులుగా, అంటే నాలుకను శుభ్రం చేసే ప్రత్యేక సాధనానికి బదులుగా అదే బ్రష్ను ఉపయోగించుకునే వీలును కల్పించడం. అంతేకాకుండా ఆ బ్రష్, పళ్ళు తోమే బ్రష్ ప్రారంభంలో పట్టుకునే చోట రెండింటికి, తలకు చేతితో పట్టుకునే భాగానికి మధ్యలో ఒక వంపును ఇవ్వడం ద్వారా ఆ వంపును ఫ్లెక్సిబిలిటీతో, అంటే వీలైనంత వంగేందుకు దాని సామర్థ్యాన్ని, ఆ ప్లాస్టిక్ సామర్థ్యాన్ని వినియోగించడం ద్వారా పండ్లలో నలుమూలలకు దాన్ని, బ్రష్ను వేసి తోమేందుకు అవకాశాన్ని కల్పించడం. అంటే ఇక్కడ ఒక వస్తువును రెండు మూడు విధాలుగా ఉపయోగపడేటట్లుగా ఒక వస్తువును తయారు చేయడం మనం గమనిస్తాం. మనం ఇదే విధానం మరొక సాధారణ వస్తువులో కూడా చూడవచ్చు. నెయిల్ కటర్, నెయిల్ కటర్ని మనం గమనించినామంటే అది గోర్లను కత్తిరించేందుకే కాకుండా అందులో ఒక భాగంలో లోపలికి అమర్చబడి అరలో, మధ్యలో ఉన్న అరలో రెండు మూడు సాధనాలను కూడా ఇచ్చి ఉంటారు. ఒకటేమో కూల్ డ్రింకుల మూతలను ఓపెన్ చేసేందుకు ఓపెనర్గా ఉపయోగపడుతుంది. ఒకటేమో ఎక్కడైనా సన్నగా ఇరుక్కుపోయి ఉన్న వాటిని తీసేందుకు ఉపయోగపడుతుంది.
మరొకటి స్క్రూ డ్రైవర్ మాదిరిగా ఉపయోగపడుతుంది, మరొకటి కత్తి సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ రకంగా ఒకే ఒక నెయిల్ కటర్ అనే సాధనంలో రెండు మూడు ప్రయోజనాలను అది అందించేటట్లుగా తయారు చేసే విధానమే ఈ పుట్ టు అనదర్ యూస్ కిందకి వస్తుంది. అంటే వేరొక ఉపయోగానికి ఉపయోగించడం అన్నమాట. ఇకపోతే మరొక పద్ధతి తొలగించడం, ఎలిమినేట్. అంటే ప్రోడక్ట్లో లేదా కొత్త వస్తువులో సేవలో ఏదైతే అనవసరపు విభాగం ఉందో, అనవసరపు అంశం ఉందో, దానిని తొలగించడం ద్వారా కూడా వీలైనంత వరకు మన ఖర్చును తగ్గించుకోవచ్చు, దాని ఉత్పత్తి సామర్థ్యంలో మార్పును చేసి పెంచవచ్చు, అదేవిధంగా వినియోగదారునికి దానివల్ల కలిగే ఇబ్బందిని తొలగించవచ్చు. ఇది ఎలిమినేషన్ ప్రక్రియ. అంటే అది వస్తువులో అనవసరంగా ఉన్న అంశాన్ని తొలగించడం అన్నమాట. ఇది ఈ కిందికి వస్తుంది. అదేవిధంగా రివర్స్ ఆర్ విరుద్ధం, వైరుధ్యం. అంటే ప్రస్తుతం ఉన్న వస్తువులో మరొక వైరుధ్యాన్ని చూపించడం, అంటే ఇంకొక కోణాన్ని చూపించడం. ఇది నేను చెప్పే ఉదాహరణ అంత సబబుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కత్తిని మనం ఎందుకు వాడుకోవచ్చు, కూరగాయలు తరుక్కునేందుకు కత్తిపీటను వాడవచ్చు, అదేవిధంగా కొమ్మలు నరికి లేదా సాధనం నరికే సాధనంగా కూడా దాన్ని, మొక్కల చెట్లను నరికేందుకు కానీ లేదా చెక్క సామాను విరిచేందుకు కానీ ఉపయోగించవచ్చు. అంటే ఒకే వస్తువే దాన్ని వైరుధ్యంగా కూడా ఉపయోగించే సాధనాన్ని కల్పించవచ్చు అన్నమాట. ఇది అంత సబబుగా లేకుంటే మరొక ఉదాహరణ చూడండి. సుత్తి భాగం, మనం సుత్తిని చూసినట్టయితే సుత్తికి ఒకవైపు సుత్తిని అంటే బరువు పదార్థాన్ని ఇచ్చి దాన్ని పగలగొట్టేందుకు ఉపయోగించడం, మరొక దాని కొనకు మరొక కొనకు కొంచెం కోసుగా ఉండే విధంగా దాన్ని మలచడం ద్వారా దాన్ని ఏదైనా గీరి తీసేందుకు ఉపయోగించే సాధనంగా ఉపయోగించవచ్చు. అంటే ఒకే సాధనానికి రెండు వైపులా ఉంచడం లేదా వైరుధ్యంగా దాన్ని ఉపయోగించడం, మరో రకంగా దాన్ని ఉపయోగించడం అన్నమాట. ఇది ఈ ఆలోచనలను ఆవిర్భవించే విధానంలో భాగంగా పాటించే పద్ధతులు. అందులో మొదటి పద్ధతి ఈ స్కాంపర్గా మనం చూడవచ్చు అన్నమాట. ఇక రెండవ అంశం విషయానికి వస్తే, ఈ ఆలోచనలు ఆవిర్భవించే టెక్నిక్లలో సాధనాలలో